ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అన్నగారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి, ఆదిశేషగిరావు గారికి, అందరికీ నాకంటే చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. బ్రహ్మానందం గారితో అందరూ సినిమాల్లో చూస్తారు. మాకు సినిమాల్లో పనిచేసే వాళ్ళకున్న అదృష్టం ఏంటంటే ఆయనతో పర్సనల్గా గడిపే అవకాశం, ఆయనతో కేరవాలను కూర్చుని భోజనం చేసే అవకాశం, వారి ఇంటికి వెళ్ళే అవకాశం. ఆయన్ని వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు నేను కింద కూర్చుని భోజనం చేస్తాను, రాత్రిపూట ఇప్పుడు కూడా నేను టేబుల్ వాడను అని చెప్పారు. సార్ ఇంత సింప్లిసిటీ మీకు ఎలా వచ్చిందంటే, సింప్లిసిటీనా బొంద, ఎక్కడైతే తిన్న వెంటనే కంచం అవతల చూసి పడుకోవచ్చు అన్నారు. సో తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఆయన గురించి నాకు ఇంకో గొప్ప మాట చెప్పారు. ఒకసారి బ్రహ్మానంద గారు ఏదో లోపలికి సూట్ వేసుకుని వచ్చి ఎంఎస్ గారు అటువే తిరిగి కూర్చున్నారంట. ఎలా ఉందిరా ఎంఎస్ అంటే, ఎక్స్ట్రాడినరీగా ఉందనే అనంట. అదేంటి ఇటు తిరగకుండానే చెప్పాడంటే తిరిగి ఇంకోలా చెప్పగలవా అనే అంట. అందుకని సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన జీవితంలో కూడా నవ్వుతూనే బతుకుతూ ఉంటాడు ఆయన. సో నవ్వటం అనేది బేసిక్గా ఒక జీవన విధానం అయిపోయిన తర్వాత ఆయన నుంచున్నా కూర్చున్నా తలకే దూకున్నా ఏం చేసినా కూడా అసలు ఏమంటుందని చాలా ఆటోమేటిక్గా మనకి నవ్వు వచ్చేస్తుంది. నేను ఆయన దగ్గర బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే జనానికి తెలియని ఏదైనా ఒక కోణం ఆవిష్కరించాలి ఆయన గురించి అంటే, ఆయన ఏదైనా పొద్దున్నే రాగానే మేము సీన్స్ అది వినిపించగానే ఆయన అసలు ఏమాత్రం దాన్ని పట్టించుకున్నట్టుగా కాఫీ తాగుతూ మన సీన్ చదువుతుంటే మనతో కబుర్లు చెప్తూ ఉంటారు. మనం చెప్పేది వినరేమో అని డౌట్ కూడా వస్తుంది, ఏంటి అసలు ఈయన వినట్లేదు, ఏంటి అసలు ఈయనకి ఇంట్రెస్ట్ లేదా అనిపిస్తే దాని గురించే రకరకాలుగా జోకులు వేస్తూ ఆ క్యారెక్టర్ గురించి ఏంటి అయినా తెలియగడితేనే వీడికి ఇంత పొగరేంటి అంటే, అత్తారింటికి దారే సినిమాలో ఆయన సమంతాకి బీట్ కొడుతుంటారు. వాళ్ళు వీడేంటి, వీడి వయసు ఏంటి, వీడు వాళ్ళ సమంతాకి బీట్ కొట్టంటే ఏంటా బాబు ఈ క్యారెక్టర్ ఇలాంటివన్నీ రాస్తూ అది మాట్లాడుతూనే ఉంటారు. దాన్ని యాక్చువల్గా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పట్టించుకున్నట్టుగా ఉంటారు. ఏంటంటే దట్స్ హౌ హీ గెట్స్ ఇన్ టు ద క్యారెక్టర్, దాని దగ్గర ఇలా అవుతారు ఆ క్యారెక్టర్ని. సో దట్స్ హౌ హీ మేక్స్ దట్ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్ క్లోజ్లీ. నేను ఎందుకు బ్రహ్మానందం గారికి ఎక్కువ విలువిస్తానంటే, ఆయన భౌతికంగా ఇంతే కానీ ఆయన మానసికంగా ఎంతో అది నాకు తెలుసు ఆయన గురించి. ఎందుకంటే చాలా లోతైన మనిషి, చాలా చదువుకున్నవాడు, చాలా సాహిత్యాన్ని చూసినటువంటి వ్యక్తి, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన వ్యక్తి, దిగువ మధ్య తరగతి నుంచి ఒక పెద్ద కుటుంబం నుంచి బయటకు వచ్చిన ఆయన. ఆయన చాలా లోతైనవాడు, చాలా నిదానంగా మాట్లాడేవాడు. అలాంటి వాడు హీరోయిన్ కిక్ సినిమాలో ఇలియానని బైక్ ఎక్కించుకుని వెళ్ళే క్యారెక్టర్లు ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ఆయన బేసిక్గా మానసికంగా చాలా మెట్లు దిగాలి కిందకి. దిగితే తప్ప అలాంటి క్యారెక్టర్లు చేయలేం. ఎందుకంటే దట్స్ నాట్ హిమ్, బికాజ్ ఐ నో హిమ్. మాట్లాడితే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే కళ్ళమంటి నీళ్లు పెట్టేసుకునే ఒక వ్యక్తి, భాగవతంలోని పద్యాలు చదువుతుంటే గొంతు గాద్గదికమైపోయే ఒక వ్యక్తి, రామాయణంలోని కొన్ని శ్లోకాలని వాటిలో ఉండే ఛందస్సు గురించి మాట్లాడే వ్యక్తి, ఇలాంటి వాడు అలాంటి క్యారెక్టర్లు ప్లే చేయాలంటే ఆయన ఉన్న స్థితిని వదిలిపెట్టి చాలా మెట్లు కిందకి దిగాలి. ఆ ప్రయత్నంలో కూడా ఆయన అలసిపోకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నందుకు గాను నేను ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను బేసిక్గా. ఎందుకంటే మనం ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు మామూలుగా మన చెయ్యి ఇంత సన్నగా ఉంటే దాన్ని బైసెప్స్ పెంచడానికే రోజు కొన్ని గంటల తరబడి ఒక వెయిట్ని ఎత్తి ఎత్తి ఎత్తితే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు బైసెప్ వస్తుంది. అంటే ఫిజికల్ మజిల్ని మనం ఎక్స్టెండ్ చేయాలంటే, కానీ మెంటల్ మజిల్ని ష్రింక్ చేయాలంటే, తగ్గించాలంటే, దాని సైజుని తగ్గించి ఆయన బ్యాండ్ విడ్త్ నుంచి కిందకు వచ్చి చాలా మెట్లు కిందకి దిగి మనతో కలిసి బతకాలి అంటే ఆయన చేసే ప్రయత్నం, ఆయన అలసటకి నేను మనస్ఫూర్తిగా నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అందుకే నా ఫోన్లో కూడా బ్రహ్మానందం గారు అనే ఉంటుంది. బిమ్మిగాడను అదను ఇదని అనడానికి నాకు మనసు రాదు. ఎందుకంటే నేను దగ్గరగా చూశాను కాబట్టి, నేను ఆయనతో మాట్లాడాను కాబట్టి, ఆయనకి ఏం తెలుసో నాకు కొంత తెలుసు కాబట్టి, ఆయనకి ఎంత వచ్చో నేను కొంత చూశాను కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి భయం వేస్తుంది. ఆయన తేలిగ్గా తీసేయడానికి నా శక్తి సరిపోదు. ఎందుకంటే చాలా ఆధ్యాత్మికత, చాలా వాస్తవికత, వీటి మధ్యలో రెగ్యులర్గా ఉండేటువంటి సంఘర్షణలో బతికేటువంటి ఒక జీనియస్, ఒక మేధావి అలాంటి వ్యక్తి. ఇప్పుడు మీరు అందుకునే రంగమార్తాండలో ఎందుకు చూడగానే ఇమ్మీడియట్గా ఆయన కనెక్ట్ అయ్యారంటే దట్స్ హిమ్. యాక్చువల్లీ ఆయన ఊరికే చాలా క్యాజువల్గా చేసేయగలరు అలాంటివి. ఆయన కామెడీ చేయడానికే ఆయన ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే ఆయన తగ్గించుకుని చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ దాంట్లో ఆనందాన్ని వెతకటం, తద్వారా మనకి ఆనందాన్ని పెంచటం, ఆయన అలసిపోకపోవటం, మన అలసిపోనివ్వకపోవటం, ఇది చాలా గొప్ప ఫీట్గా నేను భావిస్తాను. నేను
సో ఇలాంటి ఒక ఏముంటుందని మిరాక్యులస్ ఫీట్ని చాలా ఎఫర్ట్లెస్గా చేసినట్టుగా మనకు అనిపించటానికి ఆయన 35-40 సంవత్సరాలుగా ఆయన పెడుతున్న ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆయన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చెప్తూ నేను ఎప్పుడూ ఒకసారి చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనందరి నవ్వులు ఒక్కొక్క సంవత్సరమై ఆయనకి, ఆయన్ని దీర్ఘాయువుగా చేయాలని, శతాయువు దగ్గర ఆగకుండా ఇంకా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపి ఆయన ఉన్నంతకాలం నటిస్తూనే మనందరినీ నవ్విస్తూనే అవసరమైతే ఒక్కొక్కసారి ఏడిపిస్తూ ఒక్కొక్కసారి మన హృదయాన్ని తడుపుతూ ఆయన ఇంకా ముట్టుకొని పార్శ్వాలు ఏమైనా ఉంటే సినిమాల్లో వాటన్నిటిని కూడా స్పృశించాలని, అలాంటి పరిపూర్ణమైన జీవితం ఆయనకు ఉండాలని, ఆయన ఇష్టదైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు అది ఆయనకి ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున నా తరఫున ఆయనకు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం సార్.